300 కోట్ల విలువైన నిడమానూరు ఖాజీ మన్యం వక్ఫ్ ఆస్తులను కాపాడండి. ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషాకు అల్తాఫ్ బాబా వినతి. రాష్ట్ర వ్యాప్తంగా అక్రమార్కుల చెరలో ఉన్న విలువైన వక్ఫ్ ఆస్తులను కాపాడాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అంజాద్ బాషాకు వినతి పత్రం సమర్పించారు అల్తాఫ్ బాబా. ప్రస్తుతం రాష్ట్రంలో ఆక్రమణ మరియు దుర్వినియోగం అవుతున్న వక్ఫ్ భూములు, అదేవిధంగా బెదిరింపులకు ఎదుర్కొంటున్న పౌరుడిగా ఈ విలువైన వారసత్వాన్ని రక్షించడానికి తక్షణ చర్య తీసుకోవాలని కోరారు. ముస్లిం సమాజం అపారమైన చారిత్రాత్మకమైన మరియు సాంస్కృతిక ప్రాముఖ్యతను కలిగి ఉంది. తరతరాలుగా దాని పరిరక్షణ మరియు సంఘం ప్రయోజనం కోసం వక్ఫ్ బోర్డుకు అప్పగించబడింది. కానీ దురదృష్టవశాత్తు ఇటీవల పరిణామాలు దాని భవిష్యత్తు గురించి తీవ్రమైన ఆందోళనలు లేవనెత్తాయి. ఖాజీ సర్వీస్ ఈనాం భూములు అయినటువంటి నిడమానూరు విజయవాడ సర్వే నెంబర్ 201-203/2 వరకు 39.16 సెంట్ల వరకు ఆక్రమణ చెరలో ఉన్నాయని తెలిపారు. వక్ఫ్ బోర్డు అక్రమంగా విక్రయించిన ఈ ఆస్తి 20 ఏళ్లుగా కోర్టులో ఉంది. ప్రస్తుత ఆస్తి విలువ ఎకరానికి దాదాపు 8 కోట్లు, అంటే 300 కోట్లను వక్ఫ్ బోర్డు అతి తక్కువ మొత్తానికి ఎకరాకు 6 లక్షల చొప్పున 39.16 ఎకరాలకు గాను 2,40,00,000 రూపాయలు తీసుకుని వక్ఫ్ బోర్డులో కొంతమంది గజ దొంగల ముఠా ఆనాటి నుంచి ఈనాటి వరకు సహకరిస్తూ పరోక్షంగా వారి స్వలాభం కోసం వక్ఫ్ ఆస్తులను ధారాదత్తం చేస్తున్నారు. ఉన్నత న్యాయస్థానం హైకోర్టు 2006లో వక్ఫ్ బోర్డు అధికారులకు 2,40,00,000 రూపాయలు తిరిగి ఇచ్చేయాలని ఆదేశాలు ఇచ్చినప్పటికీ కావాలని కాలయాపన చేసి కొంతమంది అధికారులు ఆక్రమణదారులు నీటికి సహకరించడం కొన్ని అనుమానాలకు తావిస్తుంది. తద్వారా విలువైన ఆస్తి కోల్పోయే ప్రమాదం ఉంది. సంబంధిత అంశంపై ఈ నెల 26వ తారీఖు ఉన్నత న్యాయస్థానంలో వాయిదాకు సీనియర్ న్యాయవాదిని నియమించిన 2,40,00,000 రూపాయలు ఉన్నత న్యాయస్థానం వారి ఆదేశానుసారం తీసుకున్న డబ్బులు తిరిగి వారికి ఇచ్చి సుమారు 300 కోట్ల రూపాయల విలువైన ఆస్తిని కాపాడాలని కోరుతున్నాం. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ రహుల్లా, వక్ఫ్ బోర్డు డైరెక్టర్ ఖాజా, గవర్నమెంట్ ఖాజీ హబీబుల్లా హుసేని, నూర్ బాబా, అప్పమల్ పీరా తదితరులు పాల్గొన్నారు.